రాష్ట్రంలో దళిత బంధు పథకం మహాయజ్ఞంలా కొనసాగుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అర్హులైన అందరికీ విడతల వారీగా దళిత బంధు అందుతుందని చెప్పారు. అంతేకాదు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలను గుర్తు చేశారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ క్యాలెండర్ను మంత్రి కొప్పుల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. తర్వాత దళిత బంధుకు సంబంధించి ఎవరో కొందరు మరి ఈ ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేయాలనేటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం, తద్వారా ఆ దళిత బంధు ప్రోగ్రాం కొంత అంతరాయం కలగడం, దాంతో అది కొంచెం ఆగిపోవడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా నిర్ణయం జరుగుతూ ఉంది. దాని తర్వాత అది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుడా లేదంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో డిసైడ్ చేసుడా, ఎమ్మెల్యేల ఇదివరకు ఎమ్మెల్యే ద్వారా చేసినటువంటిది ఏదైతే ఉందో ఒక కమిటీ ఆధ్వర్యంలో జరగడం వల్ల తప్పులు జరగకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిపైన కూడా సాధిద్దాం.